హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆశ్చర్యం కలిగించే మరో 14 ఫ్యాక్ట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సాటర్న్ ప్లానెట్ యొక్క డెన్సిటీ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఆ ప్లానెట్ని నీటిలో వేస్తే అది పైకి తేలేంత తక్కువట. జీబ్రా ఒంటిపై ఉన్న చారలు మనిషి వేలుముద్రల్లాగే వైవిధ్యమైనవి. ఏ రెండు జీబ్రాల యొక్క చారలు ఒకదానితో ఒకటి సరిపోలవు. పాండాలు నిద్రపోవడానికి ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని ఎంచుకోవట. వాటికి నిద్ర వచ్చినప్పుడు అవి ఎక్కడ పడితే అక్కడ ఇలా నిద్రపోతాయట. ప్రపంచవ్యాప్తంగా మద్యపానం వల్ల 10 సెకండ్లకు ఒకరు చొప్పున మరణిస్తున్నారట. అలెగ్జాండర్ తన 15 ఏళ్ల పరిపాలనలో ఒక్కసారి కూడా యుద్ధంలో ఓడిపోలేదట. ప్రకృతి సహజంగా లభించే వాటిలో ఎన్నటికీ పాడవని పదార్థం తేనె మాత్రమేనట. విమానంలో అందించే ఆహారం కొంతమందికి రుచిగా అనిపించదు, ఎందుకంటే విమానం లోపల వాయువు పీడనం మరియు తేమ శాతంలో కలిగే మార్పు వలన మనకు వాసన గ్రహించే శక్తి 50% వరకు తగ్గిపోతుందట. లెమన్ షార్క్కు 14 రోజులకు ఒకసారి కొత్త దంతాలు పుట్టుకొస్తాయట. అలా సంవత్సరంలో 24,000 దంతాలకు పైగా వస్తాయట. ఒంటే 3 కనురెప్పలు కలిగి ఉంటుందట. ఎడారిలో ఇసుక తుఫానుల నుండి వచ్చే దుమ్ము మరియు ఇసుక రేణువుల నుండి తన కళ్ళను కాపాడుకోవడానికి వీటిని ఉపయోగించుకుంటుందట. 4 రంగుల చుక్కలు ప్రతి వార్తాపత్రిక పైన ఉంటాయి. అవి ఏంటో తెలుసా? వాటిని CMYK అంటారు. సి అంటే సియాన్, ఎం అంటే మెజెంటా, వై అంటే ఎల్లో, కే అంటే బ్లాక్ అని అర్థం. పత్రికల్లో అచ్చు వేసే చిత్రాల రంగు వీటిలో ఏవైనా 2, 3 లేదా 4 రంగుల కలయికతో ఏర్పడుతుంది. ఫోటో సరిగ్గా ప్రింట్ అవ్వకుంటే ఈ 4 రంగులు మనకి కనిపిస్తాయట. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 20 చైనా దేశంలోనే ఉన్నాయట. మనిషి శరీరంలో రక్తాన్ని సరఫరా చేసేందుకు 60,000 మైళ్ళ పొడవు గల రక్తనాళాలు ఉంటాయి. 2016 సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రకృతిలో ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. రష్యా దేశంలోని సైబీరియన్ సముద్రపు ఒడ్డున బలమైన గాలులు తీరంలోని మంచును మొత్తాన్ని ముందుకి వెనక్కి నెట్టేయడం వలన అక్కడున్న మంచు మొత్తం వేల సంఖ్యలో బంతుల్లాగా ఏర్పడ్డాయట. కోలా తన జీవితంలో నీటిని అస్సలు తాగదు. తినే ఆహారం నుండే కోలా నీటిని గ్రహిస్తుంది. కోలా అంటే నీరు త్రాగనిది అని అర్థం.